ఇక రాజ్భవన్ లో రేవంత్ వర్సెస్ తుమ్మల కొత్త గవర్నర్ ప్రమాణం ముగిశాక ఘటన. సో రాజ్భవన్ లో రేవంత్ వర్సెస్ తుమ్మల, సో రేవంత్ వర్సెస్ తుమ్మల కొత్త గవర్నర్ ప్రమాణం ముగిశాక ఘటన. ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి తుమ్మల, సీఎం కాన్వాయి ఆపి మరి వాగ్వాదం, మధ్యలో వచ్చిన చిన్నారెడ్డికి తుమ్మల వార్నింగ్, చివరకు చీఫ్ సెక్రటరీ దగ్గరకు వెళ్ళిన వ్యవహారం. అయితే దీన్ని చాలా మన క్లోజర్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆయన కాన్వాయ్ ఆపి మరి రేవంత్ రెడ్డితో వాదనకు దిగింది. ఎట్లా దిగిండో మీకు చూపిస్తా, అంటే ఆడియో బయటకు రానియకుండా అక్కడ ఉన్నటువంటి కెమెరాలను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ మనం ఒక వీడియో సంపాదించినాం, అది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చూడండి కదా. సౌండ్ రాదా ఇది? హలో, వాట్సాప్ చేసాను. చూడండి ఇగో, ఇటు సీఎం కు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, ఇటు ఇటు జరుగుతూ ఉంది. అగో ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి వచ్చిన వాడి గురించి చూస్తూ ఉన్నారు చూడు, ఏమి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అని. సిఎస్ కూడా వచ్చింది. ఏదో మొత్తానికైతే ఒక ఇష్యూ అయితే జరుగుతూ ఉంది, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇది రేవంత్ వర్సెస్ బట్టిగా నడిచింది. ఇంతకుముందే ఈయన గతంలో ఒకసారి క్యాబినెట్ మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోయాడు, మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోయారు మనం రాష్ట్రం అప్పుడు కూడా. ఎవరు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడంటే ఈయన ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ మన కేసీఆర్ని రండా ఇట్లా మాట్లాడాను చూసినావా, అది మాట్లాడిన తర్వాత జరిగినటువంటి క్యాబినెట్లో ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి, చిన్న పిల్లల చేష్టలోనే అంత కథ, చిన్నపిల్లగాని లేక ఎందుకు బిహేవ్ చేస్తున్నావు, ఇది కాదు మాట్లాడే పద్ధతి, ఈ అనవసరంగా పనికి వాళ్ళని ముచ్చట్ల మీద ఫోకస్ పెట్టి మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతా ఉన్నావు, ఆ పని చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడితే నాకేం చెప్పాలనో నేనేం చేయాలనో మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఎవరు పరిధిలో వాళ్ళంటే బాగుంటుంది అంటే ఇక నీకేంద్రా చెప్పేది పిల్ల బచ్చా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చినాయి. సో కాబట్టి అది ఇంకా కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉంది. సో మొత్తానికి బాగానే కంభం నుంచే స్టార్ట్ అవుతుంది వ్యవహారం. అంటుండే కదా మొన్నటి దాకా నా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అందరు, నీ ప్రభుత్వాన్ని ఎవ్వరు టచ్ చేయడు రేవంత్ రెడ్డి, ఇగో ఇట్లాంటి వాళ్ళు టచ్ చేస్తారు, నీ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే వాళ్ళు తెలుసా, ఇక ఏడవన చూసినావా, ఇక కోమటిరెడ్డి ఉండా, కోమటిరెడ్డి రాలే, కోమటిరెడ్డి రాలేదు. సో ఇట్లా కోమటిరెడ్డో ఉత్తమ్ రెడ్డో లేకపోతే పొంగులెడ్డి రెడ్డో లేకపోతే మన ఈయన రావో ఎవరు కొత్తమల్ల నాగేశ్వరరావో వీళ్ళు మాత్రం టచ్ చేసి వీళ్ళు మాత్రమే కూలగొడతారు నీ ప్రభుత్వాన్ని. ఎవడు కూలగొట్టాడు, కూలగొట్టాడు నువ్వే భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఇక్కడ దానం నాగేందర్ని మళ్ళీ ఇప్పుడు ఆడికి పంపిస్తున్నావు సికింద్రాబాద్, ఎట్లా ఆడ కూడా ఓడిపోతాడు, ఓడిపోయినాక ఈడ కూడా రిజైన్ చేపించాలి, ఏడ ఇప్పుడు ఖైరతాబాద్ కూడా రిజైన్ చేపించాలి, మళ్ళీ పోటీ చేసి గెలవాలి ఆయన, అప్పుడు అర్థమవుతుంది. చాలా ఉంటుంది కథ, ఇంకా ముంగల పాయింట్ చూడు.